మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, వీరు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా హాజరవుతున్నటువంటి మంత్రులకి, ఏపీ మంత్రులకి స్వాగతం పలికి తోడుకొని సమావేశ మందిరానికి తీసుకువెళ్లనున్నారు. వెంటనే సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. ఏ శాఖల్లో ఇప్పటి వరకు పరిష్కారం కాకుండా సమస్యలు పేర్కొని ఉన్నాయి, గతంలో నిర్వహించినటువంటి సమావేశాల్లో ఏ అంశాలు చర్చకొచ్చాయి, ఏ అంశాలు పరిష్కరించబడ్డాయి, ఏ అంశాలు ఇంకా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి, రెండు రాష్ట్రాల మధ్యన ఏ అంశాల మధ్యన వివాదం ఇంకా కొనసాగుతుంది, వాటిన్నింటికి మధ్య మార్గమైనటువంటి పరిష్కార మార్గాలేంటి అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలతో ఒక నివేదికను తయారు చేసుకొని, ఒక చిట్టాను తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సమావేశం ప్రారంభమైన తర్వాత దాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు పెట్టి వాటిపైన చర్చించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి అంశాల మీద ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నించబోతా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఏ అంశాలపైన చర్చలు జరిగాయి, తెలంగాణతో ఆంధ్రప్రదేశ్కు పేచి ఉన్నటువంటి సంస్థలేవి, కార్పొరేషన్లేవి, తెలంగాణ ఏపీ విషయంలో చెప్తున్నటువంటి అభ్యంతరాలేంటి, ఏ అంశాల్లో తెలంగాణకు ఏ అంశాలపైన అభ్యంతరాలు ఉన్నాయి, సో ఏ అంశాలపైన తెలంగాణలోని ఏ అంశాలపైన ఆంధ్రప్రదేశ్కు అభ్యంతరాలు ఉన్నాయి, ఓవరాల్గా రెండు రాష్ట్రాల మధ్యన పేచి ఉన్నటువంటి సంస్థలేవి, కార్పొరేషన్లేవి, అన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ రోజంతా కూడా అధికారులతో చర్చించి